Hi everyone, this is Ram from SES Sainik Academy, Visakhapatnam. Here, Sainik School. So, manandram kuda Sainik School lo vellali, Sainik School lo seat sadinchali, pillala bhavishyat unnatanga undali, pillala manchi sthayilo undali ani korukovadam prati parent kachitanga anukuntaru. Adi nyayamainatundi. Ite ఖచ్చితంగా పిల్లలు సైనిక్ స్కూల్లో సీటు వస్తేనే లేదా రావాలి అనుకునే ఎంట్రన్స్ టెస్ట్ రాయిస్తాము. ప్రతి పేరెంట్ కూడా ఆశ ఆశయం అదే. అయితే కొంతమందికి ఎక్కడో ఉండే సైనిక్ స్కూల్లో ఎస్పెషలీ అమ్మాయిల గురించి చూద్దాం. ఎందుకు అంటే అమ్మాయిల్ని ఇంటికి దూరంగా వేరే స్కూల్లో పంపించడానికి కొంతమంది నాట్ మోర్ ఓకే ఎక్కువ మంది ఏం కాదు నాట్ మచ్ కొంతమంది ఓకే ఒక మోర్ దెన్ 40% పేరెంట్స్ అనుకునేది ఏంటంటే దూరంగా పంపించడము ఇవన్నీ అవసరమా, పిల్లలకి దగ్గరలో ఉండేటువంటి ఏదో ఒక స్కూల్లో జాయిన్ చేద్దాము, సో బయట ఉంటే మాత్రం విజయాలు సాధించడం లేదా, సో చాలా విజయాలు సాధిస్తున్న సైన్స్ స్కూల్లోకి వెళితేనైనా అని అనుకోవచ్చు. ఎస్, బయట ఉన్నా కానీ చాలా సాధించవచ్చు. కానీ సైనిక్ స్కూల్ అంటే డిసిప్లైన్ కి మారిపోయారు, పిల్లల యొక్క యాటిట్యూడ్ ని తీర్చిదిద్దుతుంది, ఇవన్నీ చెప్పుకుంటూ ఉన్నాం కూడా మనం. అయితే సరే, సీట్ సాధిస్తేనే మనం ఎంట్రన్స్ టెస్ట్ రాయాలా, కోచింగ్ తీసుకోవాలా, ఆ సిలబస్ గురించి తెలుసుకోవాలా అనుకునే వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, మనం పరుగు పందెం స్టార్ట్ చేస్తాము, ఆ పరుగు పందెంలో పరిగెడుతూ ఉంటాము. పరిగెడుతూ ఉన్నప్పుడే మనం ఫస్ట్ సెకండ్ థర్డ్ లేదా ప్రయత్నం చేసిన వాళ్ళు మొత్తం ఎలా పరిగెత్తాలో తెలుసుకుంటాం. అలా కాకుండా అసలు స్టార్ట్ చేయకుండా ఉంటే మనం సక్సెస్ ని సాధించలేము. నేను చెప్పేది ఏంటంటే మనకు సైన్స్ స్కూల్లో సీట్స్ రావాలనేటువంటిది ప్రగాఢమైనటువంటి గట్టి సంకల్పం ఉంటే సరిపోదు కదా, దాని గురించి హార్డ్ వర్క్ చేయాలి కదా, ఆ సిలబస్ గురించి తెలుసుకోవాలి కదా, సబ్జెక్ట్స్ ఏంటి, మార్క్స్ ఏంటి, ఎలా ఎనాలిసిస్ చేసుకోవాలి, ఇవన్నీ తెలియాలి కదా. అంటే జర్నీ స్టార్ట్ చేయడము, ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియాలి. గాబరాగా చాలా తొందరగా నోటిఫికేషన్ పేపర్లో చూసిన తర్వాత అప్లికేషన్ పెట్టేసి అప్పుడు నిదానంగా కోచింగ్ సెంటర్ను వెతుక్కునే వాళ్ళు ఒక రకం. లాస్ట్ 2 మంత్స్ ముందు ఏదో ఒక కోచింగ్ చేస్తే పిల్లలే కదా ఏముందిలే పాస్ అయిపోతారు అనే వాళ్ళు ఇంకో రకం. ఈ ఇద్దరికి చాలా ప్రమాదమైనటువంటి విషయం ఏంటంటే అసలు అప్లికేషన్ పెట్టారు హాల్ టికెట్ వస్తుంది కానీ సిలబస్ మీద సబ్జెక్ట్ మీద అవగాహన ఉండదు. వీళ్ళు కాకుండా ఓకే ఇంకొంతమంది ఉంటారు, ముందు నుంచి ప్యాషన్ ఉంటుంది, వాళ్ళు 2 ఇయర్స్ లేదా మినిమం 1 ఇయర్ నుంచి సైన్స్ స్కూల్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు, ఏదో పబ్లికేషన్స్ తెచ్చుకోవడమో లేదా ఏదో కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వడమో చేస్తూ ఉంటారు. వీళ్ళకు కూడా చాలా అవకాశాలు ఉంటాయి ముందు నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. మరి ఏంటి, నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఫస్ట్ ఎగ్జామినేషన్ ఏదైనా రాయబోయే ముందు మీరు ఎక్కువ ఎగ్జామ్స్ రాయగలగాలి, అంటే మాక్ టెస్ట్ ఎక్కువగా రాయగలగాలి, ముందుగానే టెస్ట్లు ఎక్కువగా రాయగలగాలి. ఇంకో విషయం, సైనిక్ స్కూల్లో సీట్ వస్తుందా రాదండి నెక్స్ట్ స్టేజ్ లో ఉంటుంది. సిలబస్ ని తెలుసుకోవడం అనేటువంటిది ఫస్ట్, సబ్జెక్ట్స్ ని తెలుసుకోవాలంటే ఫస్ట్. సైనిక్ స్కూల్లో సీట్ రావడం కోసమే సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ టెస్ట్ రాయాలా, అది కాదు. అసలు మినిమం ఆ సబ్జెక్ట్ తెలుసుకుంటే ఎవరైనా సరే ఆ సబ్జెక్ట్ తెలుసుకున్న వాళ్ళకి వాల్యూ ఈ మాటలు తెలుస్తాయి. ఆ సైనిక్ స్కూల్లో ఉండేటువంటి సిలబస్ దాని డెప్త్ అలాగే సబ్జెక్ట్స్ తెలిస్తే సైనిక్ స్కూల్ సిలబస్ నేర్చుకుంటే చాలు అనుకునే పేరెంట్స్ ఇప్పటికీ ఉన్నారు. సీటు రాకపోయినా పర్వాలేదు సబ్జెక్ట్ తెలుసుకున్నారు చాలా హ్యాపీ అనుకున్న పేరెంట్స్ చాలా చాలా మంది ఉన్నారు. అయితే సీట్ తెచ్చుకోవడమే అల్టిమేట్, కానీ సబ్జెక్ట్ తెలుసుకోవడం కూడా దానికంటే ముందు మ్యాండేటరీ. సో అది మనం వదిలేసి సీటు కోసం పరితపించి కలలు కంటూ వచ్చేసినట్లుగా ఊహించుకుంటూ ఉంటే ఎటువంటి ఉపయోగము ఉండదు. ఊహించుకోండి, కానీ ఆ ఊహకి రూపం ఇవ్వాలంటే మీరు ప్రాక్టీస్ చేయాలి. 2 నెలల తర్వాత చూద్దాంలే, 3 నెలల తర్వాత సిలబస్ చూద్దాంలే అంటే గడిచిపోయిన టైం తిరిగి రాదని మనందరికీ తెలుసు. కాబట్టి
యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సిలబస్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేయండి, సబ్జెక్ట్ గురించి తెలుసుకోండి. అండ్ మీకు నచ్చిన, మీరు మెచ్చిన, మీకు బాగుంటుంది అనుకున్న ఏదో ఒక కోచింగ్ సెంటర్ లో ఏదో ఒక అంటున్నాను అని చెప్తే మీరు ఎనాలిసిస్ చేసుకోగలరు అనే ఉద్దేశం. ఎక్కువ ఎగ్జామ్స్ పెట్టుకోగలగాలి, ఓకే, మించుమించుగా 300 నుంచి 500 ఎగ్జామ్స్ రాయగలగాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా సార్ అన్ని ఎగ్జామ్స్ ఎవరు పెడతారు అంటే మేము పెడతాం. అది నేను లాస్ట్ చెప్తున్నా, మేము పెడతాం అనేది ఎగ్జామ్స్ అనేది. జాయిన్ అయిన పిల్లలకి ఎవరైతే జాయిన్ అయి ఉన్నారో వాళ్ళందరికీ మేము కండక్ట్ చేస్తాము. కాబట్టి సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ టెస్ట్ రాయించడానికి కేవలం సీట్ కోసమేనా కాదు, సబ్జెక్ట్ తెలుసుకోవడం కోసం. ఒకవేళ మీ పిల్లలు ఆడపిల్లలు సైనిక్ స్కూల్లోకి పంపించాం, ఎందుకు మేము రాయించాలి? నో, సైనిక్ స్కూల్లోకి పంపించకపోయినా మీరు ప్రిపేర్ అవ్వండి, సీట్ సాధించి చూపించండి. ఓకే, మీ పిల్లల చేత సీటు ఇదిగో ఎట్లా ఉంటుంది సిలబస్ చెప్పించండి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? వాళ్ళ ఏజ్ ఉన్నప్పుడే ప్రతిది రాయించాలి. సార్ ఈ ఏజ్ లో ప్రెజర్ అవుతుందేమో. నో, ప్రెజర్ ఎవరికి అవుతుంది అంటే బేసిక్స్ తెలియని వాళ్ళకి ప్రెజర్ అవుతుంది. మేము అందించే క్లాసుల వరకు అయితే నేను 4th స్టాండర్డ్ లెవెల్ నుంచి చెప్పుకుంటూ వెళ్తాను ప్రతి టాపిక్ ని కూడా. మేము ఆన్లైన్ క్లాసెస్ లో ఎవరైనా ఆల్రెడీ చేసిన వాళ్ళైతే తెలుస్తుంది, 4th స్టాండర్డ్ ని చెప్పుకుంటూ వెళ్తాను. కానీ ప్రెజర్ కాదు. ప్రెజర్ ఎప్పుడంటే ఉన్నటువంటి మొత్తం అన్ని బుక్స్ ఒకేసారి పడేసి నువ్వు చదవాలంటే దాన్ని ప్రెజర్ అంటాం. మెల్లమెల్లగా నేర్చుకుంటే అది ప్రెజర్ కాదు. సో మై డియర్ పేరెంట్స్, ఎవరైనా సరే సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ కోసం మేము ఆ స్కూల్లోకి పంపించము మాకెందుకు అనుకుని ఉన్నవాళ్ళైనా సరే ఖచ్చితంగా సైనిక్ స్కూల్ సిలబస్ తెలుసుకోవడానికైనా మీ పిల్లల చేత రాయించండి. ఆటోమేటిక్గా మీరు అక్కడ జాయిన్ చేయాలా చేయకపోవాలనేది, చేయకపోవడదు అనేది మీ పిల్లలకు వచ్చినటువంటి మార్క్సే డిసైడ్ చేస్తాయి తప్పితే మీరు కాదు. ఓకే, టేక్ కేర్ అండ్ ఆల్ ది బెస్ట్.